हेलो फ्रेंड्स, नेनु डाक्टर सुरेश बाबू, साइकोलॉजिस्ट, मोटिवेशनल कोच, क्लिनिकल हिप्नोथेरेपिस्ट। ई रोजु आर्थिकंगा संपन्नुलुगा उन्नत स्थानंलो उन्न प्रपंचंलोने टाप 20 मंदी ధనవంతుల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ టాప్ 20 మంది ధనవంతులు వీరు వీరికున్న అద్భుతమైన ప్లానింగ్ ద్వారా ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి ఎదిగారు. అయితే చాలా మంది అంటారు లక్ష్మీదేవి గురించి, లక్ష్మీదేవి కరుణిస్తేనే, లక్ష్మీదేవి ఉంటేనే, లేదా లక్ష్మీ ఉంటేనే, లేదా ఆమె అనుగ్రహమే. అయితే ఈ టాప్ 20 అనే కాదండి, టాప్ 100 మంది ధనవంతులు కూడా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో తెలియదు, లక్ష్మీదేవి గురించి వినిండరు, లక్ష్మీ కటాక్షం అంటే ఏమో తెలిసిండరు. కానీ వాటికన్నా శక్తివంతంగా మనిషిలో ఉన్న అతీతమైన శక్తిలో విల్ పవర్, వారికున్న వజ్ర సంకల్పం ద్వారా వారు ఆర్థికంగా సక్సెస్ అయ్యారు. ఇక రెండవది ఫినాన్షియల్ స్ట్రాటజీస్, అంటే ఆర్థిక పరమైన వ్యూహాలు, ఏ విధంగా ప్లానింగ్ చేయాలా, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఏ విధంగా బిజినెస్ చేయాలా, ఏ రకమైన బిజినెస్ చేయాలా, దానికి అనుకూలమైన స్థలం ఏంది, ప్రదేశం ఏంది, వనరులు ఏంటి, వీటికి సంబంధించిన ప్రతిదీ వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారు. ఇక మూడవది మనం కానీ గమనిస్తే ఇన్నోవేషన్ గా, అంటే క్రియేటివిటీగా, భిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఏ ప్రోడక్ట్స్ ని ఎవరి కోసం, లేదా ఏ దేశంలో ఏ ప్రోడక్ట్స్ యూజ్ అవుతాయి, లేదా గ్లోబలైజ్డ్ గా ఏ రకమైన వస్తువులు, ఏ రకమైన ప్రపంచానికి నీడెడ్ అనే అంశాలను బేస్ చేసుకుని విభిన్నంగా ఆలోచిస్తూ సృజనాత్మకంగా చేస్తూ సక్సెస్ఫుల్గా అవుతారు. ఇక నాలుగో విషయానికి వచ్చేసరికి ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్, ఏ ఏరియాస్లో ఇవి బాగా సేల్ అవుతాయి, ఎక్కడ ప్రమోటింగ్ ఇవ్వాలా, ఏ ఛానల్స్లో ప్రమోటింగ్ ఇవ్వాలా, సోషల్ మీడియాలో ఇవ్వాలనా, లేకుంటే పబ్లిక్ ఇవ్వాలనా, లేకుంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్లో, ఇటువంటి వాటిలో వాళ్ళు ప్రమోటింగ్లో ముందుంటారు. అదేవిధంగా మార్కెటింగ్ కాన్సెప్ట్లో వాళ్ళకి తెలుసు, ఎక్కడ పెడితే వాటికి రిటర్న్స్ వస్తాయనే విషయాలు కూడా వారు ముందుగానే ఊహిస్తారు. ఇక ఐదో విషయాన్ని కానీ గమనిస్తే వారిలో నాలెడ్జ్, స్కిల్స్, ఎబిలిటీస్, ఆ అంశాల పట్ల మరింత ఎక్కువగా ఉంటాయి, ఇంప్రూవ్ చేసుకుంటారు. నాలెడ్జ్ కానీ, తెలివితేటలు కానీ, నైపుణ్యాలు కానీ, అదేవిధంగా వారి శక్తి సామర్థ్యాలని ఆయా అంశాల్లో బాగా పెంచుకుంటారు. ఇక ఆరో విషయానికి వస్తే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ వారు తయారవుతారు, వర్కర్స్గా తయారవుతారు. హార్డ్ వర్క్ చేస్తుంటారు, అదే సమయంలో స్మార్ట్ వర్క్ చక్కగా చేస్తుంటారు. ఈ వర్క్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, అదేవిధంగా ఎవరెవరికి ఏం వర్క్స్ ఇవ్వాలి కానీ, వీరు వర్క్ అలాట్మెంట్లో కానీ, వీరు చేస్తున్న ప్రతి వర్క్లో ప్లానింగ్తో ముందుకు వెళ్తారు. ఇక ఏడవ విషయాన్ని మనం కానీ గమనిస్తే ప్రజల యొక్క అవసరాలను తెలుసుకొని బిజినెస్ ప్లాన్స్ని మలుచుకుంటారు. అంటే ప్రజలకు ఏమి కావాలి, వారి అవసరతలు ఏంది, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులకు ఏ విధంగా ఏ రకమైన ఐటమ్స్ కావాలి, ఏ రకమైన వారికి నీడెడ్ అవసరాలు కావాలి, ఏ రకమైన సోర్సెస్ కావాలి, వాటిని ముందుగానే గుర్తించి ప్లానింగ్గా, బిజినెస్ ప్లాన్గా మార్చుకుంటారు. ఇక ఎనిమిదో అంశం వచ్చేసరికి వారికి ఒక బలమైన గోల్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. వారికి ఒక లక్ష్యం, నా సంస్థను నేను ఫలాని సంవత్సరంలో ముందుకు తీసుకెళ్లాలా, లేదా టాపెస్ట్ సంస్థగా నేను తీసుకెళ్లాలా, నా సంస్థలో ఉన్న ఉద్యోగులు ఈ విధంగా అచీవ్ చేయాలి, అదేవిధంగా నా సంస్థ ఒక రోజుకి ఇంత ప్రోడక్ట్ని, లేదా ఒక గంటకు ఇంత ఇన్కమ్ రావాలి, ఇటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. ఇక తొమ్మిదవ విషయం వచ్చేసరికి వారిలో అద్భుతమైన విజన్ ఉంటుంది, ఒక మంచి ముందు చూపుతో కూడిన ఒక విజన్. వారి మిషన్ ఒక మిషన్తో, అంటే ఒక ఉద్దేశంతో, ఒక దృక్పథంతో ముందుకు దూసుకెళ్తుంటారు. ఎక్కడ నిరాశ, నిస్పృహలకు లోనవరు, ఆ విజన్తోనే వారు ముందుకు వెళ్తుంటారు. ఇక పదవ విషయం, వీరందరిలో గొప్ప విషయం ఏంటంటే లెర్న్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్, ఓటమి నుంచి, అపజయాల నుంచి, నెగిటివ్స్ నుంచి, ఎదురు దెబ్బల నుంచి వీరు తట్టుకొని నిలబడి నేర్చుకొని దాంట్లోంచి ముందుకు వెళ్తారు. అందుకనే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్తున్న ఈ 20 మంది లేదా టాప్ 100లో మీరు గమనించండి, బెర్నార్డ్ అర్నాల్ట్ కానీ, ఎలన్ మస్క్ కానీ, బిల్ గేట్స్ కానీ, మార్క్ జూకెన్బర్గ్ కానీ, లారీ ఎలిసన్ కానీ, లారీ పేజ్ కానీ, సెర్జన్ బ్రిన్ కానీ, వారెన్ బఫెట్ కానీ, జెఫ్ బీజోస్ కానీ, ఇటువంటి వాళ్ళని మనం కానీ గమనిస్తే వీళ్ళు టాప్ 20లో ఉన్న ధనవంతులు. వీళ్ళకి లక్ష్మీదేవి గురించి తెలియనే తెలియదు. మన దేశంలో ఈ రోజు కూడా ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక అక్షరాస్తిని పెంచుకోకుండా చాలా మంది అక్కడక్కడ నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ లక్ష్మీ యంత్రాన్ని నేను కొంటున్నాను, ఈ లక్ష్మీ యంత్రం ద్వారా నేను ధనవంతులను అవుతానా అని చెప్పి చాలా మంది నష్టపోతున్న వాళ్ళు. డియర్ ఫ్రెండ్స్, ఈ 10 పాయింట్స్, నేను ఏమైతే చెప్పాను ఆ 10 పాయింట్స్, ఆర్థికంగా ఎదగాల, ఒక మైండ్ సెట్ ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలా, ఆర్థికమైన అభివృద్ధి నేను చూడాలా అనుకున్న వ్యక్తులు, మీరు మీ పర్సనల్ విషయాలు మీ చేతికి ఇస్తున్నారు, కానీ ఈ 10 పాయింట్స్ ని మీరు యాడ్ చేయండి. అందుకని నేను ఎవరినో విమర్శించడానికి ఈ వీడియో చేయట్లేదు, కానీ మీరు ముందు గమనించాల్సింది మీలో విటమిన్ ఎం, అంటే మనీని సాధించడానికి మీరు ఈ పాయింట్స్ ని మీరు చేస్తారని ఆశిస్తూ, డియర్ ఫ్రెండ్స్, అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.